Welcome to EEA News. బుల్టన్లో ముందుగా హెడ్లైన్స్. దక్షిణాఫ్రికా బ్యాటర్ డూ ప్రీస్ గుడ్ బై. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటన. టెస్ట్ జెట్ అజయ్ సింగ్ కు ఊరట. అరెస్ట్ నుంచి తాత్కాలిక రక్షణ కల్పించిన ఢిల్లీ హైకోర్టు. క్వార్టర్స్ లో సింధు, శ్రీకాంత్, సాత్విక్ జోడీ కూడా. మూడు కోట్ల పక్క ఇల్లు పూర్తవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడి. దక్షిణాఫ్రికా మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిగ్నా డూ ప్రీస్ వన్డేలు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించింది. టీ20లపై దృష్టి నిలిపేందుకు, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఆమె వివరించింది. 2007లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన నాడు ప్రీస్ 154 వన్డేలు 3760 పరుగులు చేసింది. 2014లో భారత్పై కేవలం ఒకే టెస్ట్ ఆడిన ఆమె 102 పరుగులతో సత్తా చాటింది. ఎయిర్లైన్స్ షేర్ల బదిలీలో మోసానికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలకు సంబంధించిన కేసులు స్పేస్ జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కు కొంత ఊరట లభించింది. ఈ కేసులో ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఢిల్లీ హైకోర్టు గురువారం తాత్కాలిక రక్షణ కల్పించింది. కేసు తదుపరి విచారణ తేదీ వరకు అజయ్ సింగ్ పై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని కోర్టు న్యాయమూర్తి అనూప్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ముందస్తు బెయిల్ కోసం అజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్పై వచ్చే నెల 24న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు, కేసు దర్యాప్తునకు సింగ్ సహకరించాలని, ఈ వివాదానికి కారణమైన షేర్లను ఎవరికి చెందకుండా ఉండేలా స్తంభింప చేయాలని కోర్టు ఆదేశించింది. భారత్ ఏస్ షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ తో పాటు సాత్విక్ సాయిరాజ్ జోడీ కొరియా ఓపెన్ క్వార్టర్స్ కు దూసుకెళ్లగా లక్ష్యసేన్, మాల్వికా బన్సోడ్లు 2 రౌండ్లోనే ఓడి ఇంటి ముఖం పట్టారు. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్స్ లో సింధు 21-15, 21-10 ఆయా ఓహోరిపై అలవోకగా నెగ్గింది. క్వార్టర్స్ లో థాయ్ షట్లర్ బుసాన్ తో సింధు తలపడనుంది. మరో మ్యాచ్ లో మాల్వికా 8-21, 14-21 పోన్ పవి చోచోవిక్ చేతిలో ఓడింది. శ్రీకాంత్ తో జల్ చర్మన్ పై గెలిచాడు, కానీ లక్ష్యసేన్ తో రుస్తావిటో చేతిలో కంగు తిన్నాడు. డబుల్స్ 2వ రౌండ్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి జంటతో సింగపూర్ కి చెందిన టెర్రీ లోకిన్ హిన్ పై నెగ్గింది. మిక్స్డ్ లో సుమిత్ రెడ్డి, అశ్విన్ రెడ్డి పొన్నప్ప జోడీతో చైనాకు చెందిన జువాన్యి హువాన్యాకియాంగ్ చేతిలో ఓడిపోయింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో 3 కోట్ల పక్క ఇళ్ల నిర్మాణం పూర్తవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రకటించారు. ఈ ఇళ్లను మహిళా సాధికారతకు చిహ్నమని ఆయన అన్నారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, పేదలకు పక్కా ఇల్లు అందించే కార్యక్రమంలో భాగంగా మనం కీలక అడుగు వేశాం. ప్రజా భాగస్వామ్యంతో దేశంలో 3 కోట్ల పక్కా ఇళ్ల నిర్మాణాన్ని తొందరలోనే పూర్తి చేయబోతున్నాం. కనీస సౌకర్యాలతో నిర్మితమైన ఈ ఇల్లు మహిళా సాధికారతకు చిహ్నమని మోదీ హిందీలో ట్వీట్ చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జూబ్లీహిల్స్ లోని షబ్బీర్ అలీ ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. ఇంధన ధరలతో పాటు విద్యుత్ ఛార్జీలు వరి కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు బషీర్బాగ్ లోని విద్యుత్ సౌధ ముట్టడికి బయలుదేరుతున్న షబ్బీర్ అలీని అదుపులోకి తీసుకుని గృహ నిర్బంధం చేశారు. అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ, గతంలో తెలంగాణ ఉద్యమం యుద్ధ సమయంలో కూడా అన్ని ప్రతిపక్షాలతో మరియు విద్యార్థి నాయకులతో, జేఈసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ సమస్యను ఎలా పరిష్కరించుకుందామని హైకమాండ్ ఆదేశాలు తీసుకుని, ఇక్కడ జరుగుతున్న ఈ పరిణామాల దృష్ట్యా శ్రీమతి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ తన సొంత జాగిరులు వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే విధంగా ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తూ ప్రజలను కనుగొంటున్న కేసీఆర్ కు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని, ఇలాంటివి నియంత పాలనకు చరమగీతం పడాల్సిన అవసరం ఉందని షబ్బీర్ అలీ మీడియా ద్వారా తెలిపారు. వెరీ సూన్, చాలా తొందరగానే మళ్ళా ప్రజలు తిరగబడతారు, ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ పెరిగిన ధరల మీద బీజేపీ మీద కానీ, పెట్రోల్ మీద కానీ, గ్యాస్ మీద కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ మీద కానీ, లేకుంటే మన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే కేసీఆర్ ఒడిపెడతారు. కానీ కేసీఆర్కి అండ్ కేసీఆర్కి టీం ఏదో ఉందో, భజన మండలి టీం అందరినీ వెరీ సూన్గా వాళ్ళను ఊరిపెట్టే సమయం ఆసన్నమైంది. మీకు కూడా చెప్పేది ఏమంటే, మేము కూడా 45 సంవత్సరాలు అధికారం చేసినాం, కానీ ఇంత ఎవరికంటే వారికి అరెస్ట్ చేయాలి. అంత పెద్ద తెలంగాణ మూమెంట్లో కూడా ఎవరిని అరెస్ట్ చేయాలి? మిలియన్ మార్క్స్కి ఇచ్చినాం, మన ట్యాంక్ బ్యాంట్ల పర్మిషన్ ఇచ్చినాం, మేము పోయి ముఖ్యమంత్రి దగ్గర ధర్నా చేసి పర్మిషన్ తీసుకొచ్చి ఇచ్చినాం అపోజిషన్ పార్టీకి. అట్లా ఉండే కోఆర్డినేటెడ్ రిలేషన్షిప్, అధికారంలో ఉన్నవాళ్ళు అపోజిషన్కి వచ్చేస్తా అంటే మేమే నిలబడి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినాను. ఇదేమో ఆయన పోయి ఢిల్లీలో కూర్చుంటాడు, ఇక్కడేమో ప్రభుత్వం ఆర్డర్ తీసేస్తున్నారు.
దీనికి నిరసన తెలుపుతున్నాను. ఇది మంచిది కాదు కేసీఆర్ ఇప్పుడైనా మానుకో, ఇది మంచి పద్ధతి కాదు. మరి ఇట్లా ప్రజాస్వామ్యంకి కుని చేయకు. నిన్న ఇయ్యాలని కూడా చదివిన పాప అమ్మాయి గవర్నర్ గారికి ఇన్సల్ట్. గ్రామ వార్డు వాలంటీర్లు మానవతా దృక్పథంతో పనిచేసి తమ బ్లాక్ పరిధిలోని కుటుంబాల సమస్యలు ప్రభుత్వ సహకారంతో పరిష్కారం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామ వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవం కృష్ణా జిల్లాలోని నాగాయలంకలో నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో నాగాయలంకలో ఏర్పాటు చేసిన సభకు జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలోని 25 మండలాలలో 8386 మంది వాలంటీర్లకు గాను 8,60,90,000 నగదు బహుమతులు అందివ్వనున్నట్లు తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గంలో 1,433 మంది వాలంటీర్లకు గాను 1,47,30,000 పంపిణీ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ వావిరాల మహేష్, రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ ఉపాల హారికలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తరఫున సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అలాగే వాలంటీర్ వ్యవస్థ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈరోజు స్పెసిఫిక్గా వాలంటీర్స్ ఎవరైతే కోవిడ్ టైంలో కానివ్వండి, జనరల్గా ఎవరి మంత్ పెన్షన్స్ కానివ్వండి, ఇలా సర్వీస్ డెలివరీస్ అన్నీ కూడా ఇంటింటికి గవర్నమెంట్ స్కీమ్స్ అని తీసుకెళ్తున్నటువంటి వాళ్ళని ఈరోజు మనం సన్మానించుకోవాలన్నటువంటి దిశంతో ఆనరబుల్ సీఎం గారు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనిలో బేసిక్గా మనకి 508 సచివాలయాలు ఉన్నాయి మన జిల్లాలో, ఇప్పుడు కొత్త జిల్లాలో. సో అలాగే 8,384 మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. సో 8,000 మందికి ఈరోజు సేవా మిత్ర, అలాగే సేవారత్న ఒక 153 మందికి, సేవా వజ్ర ఒక టోటల్ 35 మెంబర్స్కి ఒక క్యాష్ అవార్డు, వాళ్ళకి సన్మానించుకోవడం, వాళ్ళకి ఒక మెడల్ ఇవ్వడం,
సో ఎన్నికలు దాదాపు ఒక 8.6 కోట్ల రూపాయలు ఈరోజు తో వాళ్ళందరినీ సన్మానించడం జరిగింది. క్యాష్ అవుట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అట్లీస్ట్ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాలంటీర్స్ అందరూ హ్యూమన్ టచ్ తో మానవతా దృక్పథంతో ఆ కుటుంబాలు ఏవైతే వాళ్ళ పరిధిలో ఉన్నాయో వాళ్ళందరినీ గవర్నమెంట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టి తీసుకురావడం గవర్నమెంట్ దృష్టి తీసుకొని రావడం వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని గవర్నమెంట్ పరంగా ఎలా వాళ్ళకి సహాయపడాలో వాలంటీర్స్ అందరినీ కూడా ఒకసారి మరోసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఎనీహో మనందరం కూడా వాలంటీర్స్ యొక్క సేవని వాళ్ళ యొక్క దీన్ని ఖచ్చితంగా మనందరం కూడా ఖచ్చితంగా అభినందించాలి. థ్యాంక్ యూ. మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారిక కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకునగా ఆలయ వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. హారిక రాము దంపతులకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. అలాగే ఎమ్మెల్సీ తొండేపు దశరథ్ జనార్దన్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల ఎర్రగొండపాలెంలో ఆర్యవైశ్య నాయకులు ఆదినారాయణను అతి దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ ఆదినారాయణ సతీమణి సుజాత కుమారుడు చరణ్ కుమార్తె చరిత మరియు వారి కుటుంబ సభ్యులు మార్కాపురంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. వారి దీక్షకు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆర్యవైశ్య నాయకులతో కలిసి సంఘీభావం తెలిపారు. మీ ముఖ్యమంత్రి అంతేనా? అంటే మీ ముఖ్యమంత్రి ఫ్రాక్షన్ నడుపుతాడు కాబట్టి మేము నడపాలా? మేము కూడా షాపింగ్ నేర్చుకుంటామని ఏమన్నా దగాలాడుతుండ్రా డ్రామాలాడుతుండ్రా? మంచి పద్ధతి కాదు అయ్యా ఇది. ఈ డ్రామాలు ఇంక ఎన్ని రోజులు సాగవు? మీ ఫ్రాక్షన్ రాజకీయాలు పోలీస్ స్టాప్ పెట్టి రోజు ఆసనం అయింది. మేము కూడా మాకు అన్ని నేర్పిస్తున్నారు. మీరు ఇటు ఇట్లా చేయండి, ఇటు మమ్మల్ని తన్నండి. మళ్ళా పక్కన ఉండకూడదు. పక్కనే మాకు మంత్రి కూడిపోతే నాకు మంత్రి పదవి అడ్డం ఉంది, లేకపోతే వాళ్ళ కథ నేను తీరుస్తానని చెప్పాడు ఆ తిట్ల మంత్రి కొడాలి నాని. అరే భూతుల మంత్రి నేను చెప్తున్నా, ఇవాళ నీ జీవితంలో నువ్వు మొగతనం అయితే రా, నువ్వు మంత్రి పదవి ఊడిపోతే తేల్చుకుంటానన్నావు. అప్పుడు మేం తేలుస్తాం నీకంత సిగ్గులే నోట నుంచి మాట్లాడు. నీకు ఒక క్యాబినెట్ మంత్రి తాగిన కూతురు తాగిన వాడు కానీ ఎక్కువ మాట్లాడతావు. నీకేదా మాట్లాడేది? మాట్లాడవా? మా నాయకుడు నేర్పించలేదు. అది అలాగే నేర్పిస్తుంటే మీ నాయకుడు మీ క్యాబినెట్ మంత్రి ఒక్కడు బయటికి రాదు. నేర్చుకోండి. నోరుందని ఇన్ని ఇష్టం వచ్చిన మాట్లాడితే మంచి పద్ధతి కాదు. ఇది గౌరవం నేర్చుకోవాలి. చంద్రబాబు నోట్లో నుంచి ఏ రోజన్నా వచ్చిందని తిట్టు, ఎంత తిట్టు తిన్నారు, ఎంత అవమాన పాలు చేశారు, వాళ్ళ కుటుంబాన్ని అవమాన పాలు చేశారు. అతను బాధపడ్డాను కానీ ఎక్కడ కూడా పొల్లుతు మాట కూడా ఏ ఒక్క నాయకుడిని తిట్టలేదు. ఇవన్నీ గుర్తుంచుకోండి. దయచేసి ప్రధాని కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రెస్ ద్వారా ఎవడు భయపడాల్సిన అవసరం లేదు. వయస్సులు బెదురుతారంటున్నారు, వయస్సులుగా బెదరకూడదు. మనం కూడా విజృంభించాలి. రాయండి, మీ వెనక ఉన్నారు అందరూ. ఎవరు ఉన్నారండి? మరి బాబు ఉన్నారు, అన్ని వర్గాలు నారాయణ ఉంటున్నారు, అందరూ ఉన్నారు. అన్ని వర్గాలు కూడా సపోర్ట్ ఉన్నాయి మనకు. మన నుంచి మనం వ్యాపారం చేస్తాం, మన నుంచి చాలా మంది బతుకుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మనందరికి ఉంటాయి. భయపడద్దండి. ఇట్లాగే భయపడకుండా పోతే మనం తొక్కుతారు, మన ప్రాణాలు ఇస్తారు, మన భయభ్రాంతులు చేస్తారు. ఇంకా భయపడే సమస్య లేదు, ముందుకు నడుద్దాం. నేను ఎలా చెప్తున్నా, రాష్ట్రంలో అన్ని నియోజకాలు తిరుగుతున్నా, అన్ని పార్లమెంట్ తిరుగుతున్నా. సార్ చెప్పాడు వయసుల పరంగా నేను అండగా ఉంటా. ఎక్కడ హాని జరిగినా వెంటనే చెప్పండి, నేను ఇమ్మీడియట్ వచ్చి ఆ రాల్తా. మేమందరం ఆదుకుంటాం మేము. ఎందుకంటే ఆ బాధ్యత తీసుకోకపోతే ఎవడో కూడా బయట బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత మనం తీసుకోవాలా? వైద్య సోదరులు రక్షించుకోవాలి. మనందరం కూడా ఇవాళ కార్యకర్తలు ఎంతో మంది తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు మరువరానివి. వాళ్ళంతా ఎన్టీఆర్ జిల్లా విరులపాడ గ్రామంలో
ఎంపీబీఎస్ పాఠశాలలో సీజనల్ హాస్టల్ను శాసనసభ్యుడు డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే వేసవి కాలంలో గ్రామాల్లోని పేద విద్యార్థుల తల్లిదండ్రులు వృత్తి కూలి పనుల నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు ఇళ్ల వద్ద చిన్నపిల్లలు విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటారని, చిన్న వయసు కలిగిన విద్యార్థులు అటువంటి ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వమే సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేసి ఉదయం టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజన సదుపాయం కల్పించి విద్యార్థులు పాఠశాలల సీజనల్ హాస్టల్లోనే చదువుకునేలా చర్య చేపట్టాలని, సాయంత్రం వారి తల్లిదండ్రులు పనుల నుంచి తిరిగి వచ్చాక విద్యార్థులు ఇంటికి చేరేలా సీజనల్ హాస్టళ్లను ప్రభుత్వం నడుపుతుందని తెలిపారు. వృద్ధుటే వెళ్తారు కాబట్టి, వేసవకాలం కాబట్టి, ఉదయాన్నే వెళ్తారు కాబట్టి, పిల్లల్ని బడికి పంపడం వంట చేసుకోవడం అన్నీ ఇబ్బంది కాబట్టి, అలాంటి వాళ్ళ పిల్లల కోసం ఇక్కడే పొద్దున టిఫిన్ ఇవ్వడం, అలాగే మధ్యాహ్న భోజన పథకం ఉంది కాబట్టి అలాగే మధ్యాహ్నం భోజనం పెడతారు. సాయంత్రం కూడా తల్లిదండ్రులు వచ్చే వరకు పిల్లల్ని ఇక్కడే ఉంచి వాళ్ళకి చదివించే ఏర్పాటు, వాలంటీర్లు పెట్టి, విద్యా వాలంటీర్లు పెట్టి చదివించే ఏర్పాటు, అలాగే సాయంత్రం కూడా భోజనం పెట్టి పంపించే కార్యక్రమం ఇది. ఇది సీజనల్ హాస్టల్. ఇందులో భాగంగా మన నియోజకవర్గంలో ఈవేళ ఈ సీజనల్ హాస్టల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నటువంటి అనేది కాబట్టి, ఎవరైతే పొలాలకు వెళ్తారో తల్లిదండ్రులు గమనించాలని కోరుకుంటున్నా. అలాగే వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ ఆలనా పలనా చూడటానికి ఇది ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి సరిగా మీ అందరికీ తెలియజేస్తాను. ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా అణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ వైజాగ్ వారి ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో పూర్తి వైద్యం అందేలా కొన్ని హెల్త్ ప్యాకేజీలు, కార్డియాక్, డయాబెటిక్, న్యూరో, ఆర్తో కంప్లీట్ హెల్త్ చెక్ ప్యాకేజీలు అందుబాటులోకి తెచ్చామని, ప్రజలు ఇవన్నీ ఉపయోగించుకోవాలని కోరారు. అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, అను ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ వైజాగ్ బ్రాంచ్ నుంచి వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈరోజు మేము కొన్ని ప్యాకేజెస్ లాంచ్ చేస్తున్నామండి. న్యూరో ప్యాకేజ్, కార్డియాక్ ప్యాకేజ్, అలానే డయాబెటిక్ ప్యాకేజ్, జనరల్ హెల్త్ చెకప్ ప్యాకేజ్. సో ఇది న్యూరో ప్యాకేజ్ ఏమో ఎంఆర్ఐ బ్రెయిన్, ఆర్బిఎస్, హిమోగ్లోబిన్, క్రియాటిన్, న్యూరాలజిస్ట్ ఆర్ న్యూరో సర్జన్ కన్సల్టేషన్ అలాంగ్ విత్ ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ ఇఫ్ నీడెడ్ ఇవి చేస్తామండి. సో మెయిన్ థీమ్ వచ్చేసరికి 2022లో అవర్ ప్లానెట్ అవర్ హెల్త్, అంటే మన భూమి మనం చూసుకోవాలి, మన హెల్త్ను మనం కాపాడుకునేటట్టే మన ప్లానెట్ని కూడా కాపాడుకుంటే మన హెల్త్ కూడా, మన అందరి హెల్త్ కూడా బాగుంది. సో మోస్ట్లీ మనం చూసుకున్నట్టయితే ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల లంగ్ డిజార్డర్స్, నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వస్తున్నాయండి. సో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే మనం సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకోవాలి. మోస్ట్లీ ఫాసిల్స్ తక్కువ వాడాలి, డీజిల్ పెట్రోల్ కానీ. వీలైతే 1 వీక్లో ఒకసారి వీ హ్యావ్ టు వాక్ ఆర్ రైడ్ ఎ బైసికల్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ హీట్ వేవ్స్ ఇవన్నీ ఇప్పుడు అందుకనే వస్తున్నాయి మనకి, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ పెరగడం వల్ల. సో అవన్నీ మనం ప్రతి ఒక్కరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి మన ప్లానెట్ని మనమే కాపాడుకోవాలి, మన హెల్త్ కాపాడుకుంటున్నట్టు అనుకుంటే కనుక మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. సో ఈరోజు ఎస్పెషలీ వీ విల్ మేక్ ఎ ప్లెజ్ దట్ ఎవ్రీ వీక్ 1 డే వీ షుడెంట్ యూజ్ పెట్రోల్ ఆర్ డీజిల్ ఆర్ ఎనీ అదర్ ఫాసిల్ ఫ్యూయల్. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ మరోసారి వివాదాల్లోకి వచ్చారు. రైతులకు మద్దతుగా నిర్వహించిన నిరసన దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా ఆమె చేతిలో మైక్ ఎమ్మెల్యే లాక్కొని నేను మాట్లాడతానని అవమానించారు. దీంతో ఎంపీ కవిత చేసేదేమీ లేక బిత్తరపోయారు. ఇంటి వల్ల హోలీ సందర్భంగా కార్యకర్తలకు బహిరంగ మద్యం తాగిస్తూ శంకర్ నాయక్ చివాట్లు తిన్నారు. గతంలోనూ కలెక్టర్తో దురుసుగా ప్రవర్తించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో టీఆర్ఎస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. శంకర్ గారు
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబొరేటరీలో జిల్లా వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో అనుమతులకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 4 ఆసుపత్రులు, 1 ల్యాబొరేటరీని అధికారుల బృందం సీజ్ చేసింది. జిల్లా కలెక్టర్ భారతి హోలీ కేర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాను శంకర్ నాయక్ మరోసారి వివాదాల్లోకి వచ్చారు. రైతులకు మద్దతుగా నిర్వహించిన నిరసన దీక్షలో ఎంపీ కవిత మాట్లాడుతుండగా ఆమె చేతిలో మైక్ ఎమ్మెల్యే లాక్కొని నేను మాట్లాడతానని అవమానించారు. దీంతో ఎంపీ కవిత చేసేదేమీ లేక బిత్తరపోయారు. ఇంటి వల్ల హోలీ సందర్భంగా కార్యకర్తలకు బహిరంగ మద్యం తాగిస్తూ శంకర్ నాయక్ చివాట్లు తిన్నారు. గతంలోనూ కలెక్టర్తో దురుసుగా ప్రవర్తించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతో టీఆర్ఎస్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముంచంగి పుట్టు మండలం ఏనుగురాయి పంచాయతీ కొండపడ గ్రామంలో సోమవారం ఈదురుకాళ్ళులతో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరగాయి. దీంతో గ్రామానికి పూర్తి విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. ఈ సంఘటన జరిగి నేటికి 3 రోజులు కావస్తున్నా విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ పునరుద్ధరణ చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్తులు మండిపడుతున్నారు. విద్యుత్ లేక 3 రోజుల పాటు చీకట్లోనే మక్కిపోతున్నామని, వేసవిలో చంటి పిల్లలు సైతం ఇబ్బంది పడుతున్నారని, మండల కేంద్రంలో అతి సమీపంలో ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని తక్షణమే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విరిగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి విద్యుత్ పునరుద్ధరణ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా పేరు కిమిల్ గోజన్, మాది ముంచంగిపుట్టు మండలం కొండపడ గ్రామం. మా గ్రామానికి అనుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ మంచినీటి కుళాయి ట్యాంక్ దగ్గర, అలాగే మేము తాగునీటి బావి పక్కనే ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి. మాకు ఇవి ఇక్కడే మహిళలు రోజు మంచినీరు కోసం కూడా వస్తుంటారు. లేని పోని విద్యుత్ చిన్నపిల్లలు కూడా ఇక్కడ వచ్చి ఆడుకుంటుంటారు. విద్యుత్ షార్ట్ కొట్టే ప్రమాదం ఉంది. మాకు ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ని వేరే చోట మార్చి మాకు విద్యుత్ సరఫరా అందించవలసిందిగా కోరుచున్నాం. వేరే చోట అంటే ఊరికి చివర ప్రాంతం, ఊరికి చివరిన ఉన్న పోల్ దగ్గర ఈ ట్రాన్స్ఫార్మర్ అమర్చి మాకు మా గ్రామానికి విద్యుత్ సరఫరా అందిస్తారని కోరుచున్నాం. ఇప్పుడు సూరిబాబు అండి, కొండపడ మాది ముంచపుడు మండలం యానగిరి పంచాయతీ అండి. మా విలేజ్ తీసుకొచ్చి ఇప్పుడు మొన్న తుఫాన్లో 3 పోల్ పడిపోయి అలాగే డామేజ్ వచ్చింది. 1-5 పోల్ డామేజ్ వచ్చింది. దాని కాబట్టి దాని కారణంగా ఇప్పుడు 3 రోజులు కరెంట్ లేదు. దానికి మరి కొత్తగా స్పోల్ వేసి మాకు కరెంట్ సరఫరా చేస్తారని మా గ్రామస్తులకి అందరికీ కూడా మా సహకరిస్తారని కరెంట్ ఆఫీసర్లకి అధికారులకి మేము కోరుతున్నాము. ఎయ్యి గారు వచ్చాడు మరి 5 రోజులు.
అక్కడ ఫోటో కూడా చూసి బాగుంది. తల్లి ఉంటే మీ బాబాయ్ చాలా కూడా అయిపోవాల్సిందే కింద కింద అది ఏదో మన వైర్ ప్రాణం పట్టి మీద పట్టి అక్కడంతా కూడా తీయకుండా ఇంకొక దీని కావాలి అక్కడంతా ఇది కూడా బెండ్ అయిపోయింది కదా ఫోన్ బెండ్ అయిపోయింది మళ్ళీ క్రాక్ ఇచ్చింది క్రాక్ ఇచ్చింది ఈ ఫోన్ కింద పడిపోయింది ఈ దర్పుడి ఇప్పుడు సరిపోతాను ఇదిగో ఆ మోడ్ రెండు దగ్గర క్రాక్ ఇది ఒక క్రాక్ ఎలా నిలబడి ఉన్నదో ఏం సంగతి అది అది ఒక క్రాక్ మొత్తం నాలుగు దగ్గర మొత్తం ఒక క్రాక్ లేదు ఇది मेडल करंट लेकिन अदरूस्टा మరి అది పొద్దున ఇంకా రావటాలు ఉండాలి ఇంకా రాసుకున్నా నేను మళ్ళీ ఎలాగరా కాసి ఇదంత బలం కర్రలు వేసుకుంటావా అంటే మరి ఇంత వారు పడిపోవడం ఫోటో కూడా తీసే అక్కడ నిల్చోండి టైలీ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.